హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. మిత్రులారా, ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, ధనవంతులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారు, మేము బ్యాంకులో పెట్టిన బంగారం మేము విడిపించుకోవాలంటే ఏం చేయాలి? మేము తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలంటే ఏం చేయాలి? సూపర్. చాలామంది ఫోన్ చేస్తున్నారు. దానికి నేను క్లాస్లో ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను. కనుక మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఏ బంగారమైనా ఏదైనా, ముందు డబ్బు వస్తే చాలండి. డబ్బు ఉంటే మీరు బంగారాన్ని కూడా ఇప్పించుకోవచ్చు. కాబట్టి మీరు బంగారం మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మేము డబ్బు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం, బంగారం అంటే మాకు బాగా ఇష్టం అంటే అది కూడా ఓకే. మీరు బంగారాన్ని చూడండి బాగా. ఏదైతే రోజు పదే పదే మనం చూస్తూ ఉంటామో, బాగా చూసి మీ ఒంటి నిండా, మీ ఏళ్ళు నిండా బాగా ఉంగరాలు, మంచి ఉంగరాలు, పెద్ద చేళ్ళు అవి ఉన్నట్టు ఊహించుకోండి. చూడండి బాగా, అద్దంలో నిలబడి చూసి ఏం చేయాలంటే కళ్ళు మూసుకోవాలి. బాగా ఇట్లా చూడాలి. చూసిన తర్వాత ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనిపించాలి? నీ ప్రతిబింబమే కదా, అది ఎవరో కాదు కదా. నీ నేస్తమే కదా, నీ ఆత్మశక్తే కదా లోపల ఉన్నది. లోపలున్న నీ శరీరాన్ని మోస్తున్నదే, నీ శరీరాన్ని నడిపిస్తున్నదే. మరి నీ శరీరం మీద ఏమేమి కావాలో నీ ఆత్మకు తెలియదా? ఏమయ్యా, ఇప్పుడు నీ ప్రాణశక్తికి తెలియదా? కనుక ఒక మరక పడితేనే మన బట్టలు తీసి మాసిపోతేనే పడేస్తామే. మరి నీ శరీరంలో, నీ శరీరాన్ని లోపల తొడుగ్గా వేసుకున్నది ఆత్మ. నీ శరీరాన్ని ఒక తొడుగులా తొడుక్కున్నదే ఆత్మ, అంటే ప్రాణశక్తి. మరి నీ జీవితం బాగులేకపోతే ఎలా చూస్తుంది అనుకుంటున్నారు? అనుక ఒక్కసారి ఆత్మతో మాట్లాడండి, ప్రాణశక్తితో. చనిపోతే ఏమంటారు? చనిపోతే పేతాత్మ అంటారు. శరీరాన్ని వదిలేస్తే బతికి ఉన్నప్పుడు లోపల ఉన్నది జీవాత్మ. భయపడాల్సిన ఏం లేదు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తుంది? నువ్వు అద్దంలో మాట్లాడినప్పుడు నీతో నువ్వు మాట్లాడుకున్నట్టు మిర్రర్ వర్క్ చేయటం అంటే. అది ఎప్పుడు? ఎప్పుడు పడితే అప్పుడు కాదు, బ్రహ్మముహూర్తంలో. నీకు డిస్టర్బ్ లేదు, నేను చేయగలను అనుకుంటే నీ ఇష్టం. కానీ బ్రహ్మముహూర్తానికి ఒక అద్భుతమైన ఆకర్షించే శక్తి ఉంది. ఎందుకంటే ఆ గడియలలో ఋషులు కానీ, యోగులు కానీ, దేవతలు కానీ అందరూ అద్భుతంగా ధ్యానం చేసే గడియ కనుక వాళ్ళ ఒక్క వైబ్రేషను, వాళ్ళ ఒక్క ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. మా టీంలోకి కొత్తగా జాయిన్ అవ్వటానికి ఒకడు ధ్యానంలోకి కూర్చుంటున్నాడు. ఎస్, అందరు పడుకున్నప్పుడు ఒక 10 మంది కానీ 20 మంది కానీ కూర్చొని ధ్యానం చేస్తే, అరే మన మిత్రుడు ఒకడు ఏదో సాధించాలి, ఏదో గొప్పగా జీవితంలో ఎదగాలని చెప్పి కసి పట్టుదలతో గొప్ప సంకల్పం పెట్టుకొని ఏదో ధ్యానం చేస్తున్నాడు. ఎస్, తపస్సు చేసుకుంటున్నాడని చెప్పి అవి కొన్ని రోజులు చూస్తాయండి, కొన్ని రోజులు గమనిస్తాయి. నువ్వు ఈ ఒక్కరోజు చేసావా లేకపోతే ఎన్ని రోజులు చేస్తావు? అవి చూసి ఏం చేస్తుంది అంటే, ఒకరోజు నీ దగ్గరకు వచ్చి నీకు తదాస్తు అని చెప్పిపోతుంది. కథం నీ పని అయిపోయింది. ఆ క్షణం నుంచి అద్భుతంగా అలాగా కొన్నిసార్లే నాకు ఆశీర్వాదం తీసుకొని ఉన్నాను నేను. ఎందుకంటే ధ్యానం అనేది ఒక అద్భుతం. తన జీవితం తన చేతిలో ఉంటే ఎంత బాగుంటుంది అంటే, మన తలరాతను మనమే రాసుకోవచ్చు, మార్చుకునే శక్తి మనలోనే ఉంది. కానీ మన తలరాత ఏదో బ్రహ్మ రాశాడు, ఎవరో దేవుడు రాశాడు, ఎవ్వరు లేడా? ఏ దేవుడు కూడా నీకు రూపాయి కూడా ఇవ్వడండి, ఎవ్వడు ఇవ్వరు. కనుక నీ లోపల నువ్వు శరీరం, నీ దేహమే ఒక దేవాలయం. నీ లోపల ఉన్నదే ఆ ప్రాణశక్తి, ఆ జ్యోతి. ఆ జ్యోతి ఎలుగుతున్న జ్యోతి, ఆ జ్యోతితో కనెక్ట్ అవ్వండి.
ఆ జ్యోతి ఆల్రెడీ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇది రహస్యం. అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అదే విశ్వశక్తి. విశ్వం అంటే ఎక్కడో ఉంది అనుకుంటున్నారు చాలామంది, ఇది పొరపాటు. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది గాలి పిలిచి వదులుతున్నాం కదా, మంచి గాలి, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ గాలి మాత్రమే, ఆక్సిజన్ మాత్రమే లోపల పిలిచి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తున్నాం కదా. అలానే పాజిటివ్ ఆఫర్మేషన్స్ పాజిటివ్ మాత్రమే లోపల పంపించాలి మన ప్రాణశక్తికి, గుండెకి. కనుక పాజిటివ్ ఎప్పుడైతే గట్టిగా ఇట్లా గాలి పిలిచి వదిలినప్పుడు ఆ గాలి పంపించే లోపల గాలిలోనే పాజిటివ్ ఎనర్జీనే ఇవ్వాలి తప్ప నెగిటివ్ ఇవ్వకూడదు. అలా రోజు ఎన్నిసార్లు కొన్ని వేల లక్షల సార్లు గాలి పీల్చుకుంటాం, మనకు తెలియకుండానే జరుగుతుంది. మరి ఆ గాలితో పాటే మీరు ఆఫర్మేషన్ని జోడించండి. డబ్బు సంపద ఎస్, ఇంతే సింపుల్. కొన్ని రోజులు చూడండి, మీకు తెలియకుండానే ఆ పాట లోపల పాడేసుకుంటుంది. ఎవరు? నీ ఆత్మశక్తి, నీ సబ్ కాన్షియస్ మైండ్. నేను విశ్వం, డబ్బు, సంపద. ఐఆమ్ రిచ్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ ద క్రియేటర్, ఐఆమ్ బిలియనర్స్, ఐఆమ్ మిలియనర్స్, ఐఆమ్ ద అబండెన్స్. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్ముడును. ఎస్, ఇలా గొప్ప గొప్ప అఫర్మేషన్ చెప్పండి, మంచి మంచి పదాలు పలకండి. ఎక్కడ అద్దం ముందు ఇలానే చెప్పాలి. కానీ ఎప్పుడు కలలో కూడా నేను పేదవాడిని అద్దం ముందు ఇలా చెప్పేయకూడదు. క్షణాల్లో అదే నీకు చూపించేస్తుంది, నేను పేదవాడిని, నాకేం లేదు, డబ్బు రావట్. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావో నీకు ఏమీ రాదు స్వామి, ఇలాంటి వద్దు. ఇక నుంచి మాట్లాడి ఉంటే నా ఈ వీడియో చూసి బంద్ చేయండి, మంచి మాటలే మాట్లాడండి. నీకు నీ ఇంట్లో ఏమైనా డిస్టర్బ్ అయితే చెప్పుకోండి, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఇంట్లో ఉన్న వారందరూ నాకు అద్భుతంగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, వారందరికీ కృతజ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో నుంచి నీ దగ్గర వచ్చిన డబ్బుకు చెప్పండి, మీకు రావాల్సిన డబ్బు ఎవరైనా అందిస్తే వారికి చెప్పండి. ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావంతో కలిగి ఉండండి. గోశాల, విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం, సమాజ సేవ చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ఎందుకంటే నీకు ఒకటి వచ్చిందంటే అందులో నుంచి 10% మనం లోక కళ్యాణం చేయాలి. అప్పుడు నువ్వు ధనవంతులుగా చరిత్రలో నిలిచిపోతావు మిత్రమా. అంతేగాని వచ్చిందని ఇక అట్లే ఉంటే ఏమవుతుంది అంటే, నీ దగ్గర వచ్చిన డబ్బును నువ్వు ఎలాంటి ఎవరికి ఇవ్వకుండా, ఏది లోక కళ్యాణం చేయకుండా నీ స్వార్థానికి నీ దగ్గర పెట్టుకుంటే అది అలానే సెదలు పట్టిపోతాయి. కనుక వాటికి 10 మంది ఉపయోగపడేలా 10 మందిని పొట్ట, అంటే వాడు 10 మందిని ఆకలి తీర్చినప్పుడు నీకు అంతకు మించి అద్భుతంగా సంపద వస్తుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి ఆన్లైన్ క్లాసు అద్భుతంగా నడుస్తుంది, త్వరలో ఆఫ్లైన్ కూడా క్లాసు పెడతాను. ఆఫ్లైన్ ఎందుకంటే ఆన్లైన్ క్లాసే చాలామంది జాయిన్ అయి ఉన్నారు, కనుక ఆఫ్లైన్ క్లాస్ కొద్దిగా లేట్ పడుతుంది మిత్రమా. అది కూడా త్వరలో మీకోసము హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి. ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ.